పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి కొంతకాలానికి బోర్డు తిప్పేసే ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఉన్న వెంకటలక్ష్మి చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకురాలు రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు. నిన్నటి వరకు కలెక్షన్లకు వచ్చిన ఏజెంట్లు కనబడకుండా పోయారు. చిట్ ఫండ్ కంపెనీకి వస్తే తాళాలు వేసిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్ ఫండ్ కంపెనీ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చిన మందురు దాదాపు 10 కోట్ల జనాభా ఎవరికి తెలవలే. మొత్తం 20వ తారీఖు అని కోట్లు ఆదం చేసింది. 20వ తారీఖు అని కొన్ని బంగారాలు కూడా పెట్టి నాయ ఉన్నాయి 1 లక్ష రూపాయలు. ఇప్పుడు నిన్నే కూడా వచ్చింది కలెక్షన్ వల్ల. నిన్న కలెక్షన్ వల్ల పిలవాలని చెప్తున్నాను. పిలవాలకు కూడా పిలిపి కలెక్షన్ చెప్తున్నాను. మాయ మొత్తం మాయ మరాడీ చేసి అవసరం లేదు సార్.